దిగులు పడకండి మీ ఆయనని కాపాడొచ్చు బార్ కౌన్సిల్ లో పెద్ద పెద్ద లాయర్స్ ని కలిసి రాష్ట్రపతికి ఇవ్వడానికి క్షమాభిక్ష లెటర్ రెడీ చేసి గవర్నర్ కి ఇచ్చాను గవర్నర్ ని కలవాలంటే ఎంత కష్టమో తెలుసా ఆయన తప్పకుండా సాయం చేస్తానన్నారు ఆ తర్వాత మన పత్రికల్లో మీ న్యూస్ రాసి మీ ఫోటోగ్రాఫ్స్ అన్ని పబ్లిష్ చేశాను కదా ఆ తర్వాత ఊరూరంతా మీ గురించి మాట్లాడుతున్నారు మీ గురించి చదివిన వాళ్ళందరూ మిమ్మల్ని ఎప్పుడు కలుస్తామని ఎదురు చూస్తున్నారు సో నో డౌట్ మీ ఆయన్ని త్వరలోనే విడుదల చేస్తారు ఏంటి కమల నేను ఎందుకు చెప్తున్నా మీరు వచ్చే శుక్రవారం 10వ తారీఖు ఊరు శిక్ష ఓ మై గాడ్ ఇప్పుడే కదా అన్ని సాల్వ్ చేసి వచ్చాను ఐఎమ్ సారీ విషయం తెలియకుండా ఏదేదో మాట్లాడాను ఇలా చూడండి ఇప్పుడు మీరు ఏడవడం వల్ల మీ ఆయన ఊరు శిక్ష తేదీ మార్చరు కదా లేదా ఊరు శిక్ష రద్దు చేస్తారా నా భర్తని ఎవరూ కాపాడలేరు ఆయనకి ఊరు శిక్ష వస్తే నేను ప్రాణాలతో ఉంటాను మొగుడు ప్రాణాల కోసం సూర్యుని శాసించిందే సతీ సుమతి ఆవిడ కూడా ఆడదే తన భర్త ప్రాణాలు తిరిగి ఇవ్వమని యముని ప్రాధేయపడిందే సతీ సావిత్రి ఆవిడ కూడా ఆడదే వాళ్ళంతా పోరాడలేదు ఎక్కడో ఉన్న యముడి దగ్గర పోరాడక్కర్లేదు ఎక్కడున్న గవర్నర్ దగ్గర పోరాడదాం ఎలాగైనా మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాదే నన్ను నమ్మండి నమస్కారం నమస్కారం అండి మీరు చిన్నరాయుడు గారి భార్య కదా అవునండి అడగకూడని వాళ్ళ దగ్గర అడగకూడనిది ఒకటి అడుగుతున్నాను సాక్షుల దగ్గర కంటే మిమ్మల్ని అడిగితే న్యాయం జరుగుతుందని రామరాజుని మీరే కాపాడాలి నేనా అవును మీరు రాష్ట్రపతికి ఒక క్షమాభిక్ష లెటర్ అందించారంటే ఆయన ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు మా ఆయన తన మీద ఆశపడబట్టే నా జీవితం ఎలా అయిపోయింది నా వల్ల తన జీవితం బాగుపడుతుందంటే తప్పకుండా చేస్తాను ఇక్కడ సంతకం పెట్టండి ప్రేమైన నాన్నకి నా భర్తకి ఉరిశిక్ష ఖాయం చేశారు ఆయన నేను కాపాడుకోలేకపోయాను అందుకని అదే రోజు నేను ఉరేసుకొని చచ్చిపోతాను అప్పుడైనా ఆత్మకు శాంతి కలుగుతుంది మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది నన్ను క్షమించండి ఎక్స్క్యూజ్ మీ సార్ Yes, please sit down. Sir, Delhi నుంచి ఏదైనా మెసేజ్ వచ్చిందా? రాలేదమ్మా. ఆ మెసేజ్ ఏదైనా వస్తే మీకు తప్పకుండా పాస్ చేస్తాం. బట్ రేపు ఉదయం 9:30 వచ్చి మీరు బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. సార్, సారీ, ఇట్స్ బియాండ్ మై కంట్రోల్. ఎనీ మెసేజ్ ఫ్రమ్ ఢిల్లీ? సూపరింటెండెంట్ గారు ఏమైనా చెప్పారా? చెప్పండి మేడం, ఏమైంది? రామరాజు రిలీజ్ అవుతారా? చెప్పండి. ఎలాంటి న్యూస్ లేదు. రామరాజు రామరాజు నీ చివరి కోరిక ఏంటి? అదేం చూసారు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. పర్వాలేదు చెప్పయ్యా. ఈ జన్మలో నేను నా భార్య కలిసి బతకాలనుకుంటున్నాను, కుదురుద్దా? కంగ్రాచులేషన్ రామరాజు, ఈ ఉరి శిక్షను రద్దు చేయమని ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. నిజమే చెప్తున్నారా? గుడ్ న్యూస్ జస్ట్ నో
ఢిల్లీ నుంచి రాష్ట్రపతి ఆర్డర్ వచ్చింది. రామరాజు విడుదలయ్యాడు. గ్రేట్. రే లేవండ్రా గాడిదెళ్ళరా. ఆ రామరాజు కూడా రిలీజ్ అయ్యాడంట. వాడి కాలు ఈ ఊర్లో పెట్టకూడదు. వాడి ఈ ఊరికి వచ్చే లోపలే మనం వాడిని లేపేయాలరా. చాలా థ్యాంక్స్. ప్రతి మగాడి జీవితంలో ఒక ఆడది తల్లిగాను చెల్లిగాను భారీగాను ఉంటుందంటారు, కానీ నా జీవితంలో మీరు దేవతగా వచ్చారు. నన్ను అభినందించడం కంటే మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న మీ భార్యని వెంటనే వెళ్ళి చూడండి. కార్ రెడీగా ఉంది, రండి వెళ్దాం. రా, మీరు కూర్చోండి. రే లేవండి, రా లేవండి. రామరాజు చంపడానికి పథకం వేశారు, మనం ఎలాగైనా అడ్డుకోవాలి. రండి వెళ్దాం, రండి. ఎక్కడ వదలకండి. మీరు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేం. చాలా థ్యాంక్స్ అమ్మా. మీరు నాకు థ్యాంక్స్ చెప్పకూడదు. మీ కథ చదివి పోరాడిన లక్షల మంది ప్రజలకు చెప్పాలి. క్షమాభిక్ష లెటర్ పంపించిన గవర్నర్కు చెప్పాలి. మీ ఉరి శిక్ష రద్దు చేసిన రాష్ట్రపతికి చెప్పాలి. ఈ విజయం మనందరిది. ఈ విజయం మనందరికీ సొంతం.